हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल नेनु मी मधुमतिनी इवाळ मन किचन लो आइटम वाव अनिपिंचे वंकाय कुर्मा ई वंकाय कुर्मा लोके कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामंडि फस्ट नालुगु पेद्द उल्लिपायलु एंडिमिर्चि पच्चिमिर्चि अल्लं पल्लीलु चिंतपंडुनि नानबेट्टि पेट्टुकुंदामंडि वंकायलु फस्ट मनं ఉల్లిపాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందామండి ఒక్కొక్కటి నాలుగు నాలుగు ముక్కలుగా అవి పెద్ద ముక్కలుగా ఉండొచ్చండి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఇప్పుడు అవి కట్ చేసుకున్నాం కదా నాలుగు అవన్నీ కట్ చేసుకోవటం అయిపోయినాయండి ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇవన్నీ గ్రేవీ కోసం అండి కుర్మా అంటే గ్రేవీ ఉండాలి కదా ఆ గ్రేవీ తయారు చేసుకోవడానికి టమాటాలు వాడట్లేదండి చూడండి మనం టమాటాలు లేకుండానే గ్రేవీ తయారు చేసుకుందాం ముందు ఉల్లిపాయలు నెక్స్ట్ అల్లం పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకుందామండి కొంచెం వేడవనిచ్చి ఆయిల్ వేసేసుకుందాం పల్లీలు ఫస్ట్ పల్లీలు వేయించుకుందామండి కొంచెం ఫ్రై అవ్వనిచ్చి పల్లీలు దాంట్లోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని దాంట్లోనే కట్ చేసి అట్టు పెట్టుకుని ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం వీటిని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక ఫ్యూ మినిట్స్ మగ్గనిద్దామండి ఓకే చూద్దామండి మగ్గిపోయినాయి చూసారా ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలంటే చల్లార పెట్టుకోవాలి మిక్సీ వేయాలి కదా ఇప్పుడు మనం ఇది అందుకని ఫస్ట్ చల్లారనిద్దామండి ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఒక ఫ్యూ మినిట్స్ ఎక్కువసేపు ఏం పట్టదండి ప్యాన్ కింద పెట్టేసుకోండి 2 నిమిషాల్లో చల్లారిపోతుంది ఓకే 2 సెకండ్స్లోనే చల్లారిపోతుంది ఫ్యూ సెకండ్స్ చాలండి చల్లారిపోయి ఉంటుంది ఓకే చల్లారిపోయింది అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు దాన్ని మనం గ్రేవీ తయారు చేసుకోవాలి కదా దానికోసం అండి చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేద్దామండి ఇప్పుడు దాంట్లో కొంచెం చింతపండు నానబెట్టిన వాటర్ ఉంది కదా అది కూడా దాంట్లో పోద్దామండి ఇంకొంచెం వాటర్ పోసుకొని మిక్సీ ఆన్ చేద్దామండి గ్రేవీ మనకి ఎక్కువ కావాల్సి వస్తుందండి గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఆ గ్రేవీ రెడీ అయింది కదా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాండి ఒకటి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం కుర్మా రెడీ చేసుకోవాలి కదండి దానికోసం అన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆ గ్రేవీని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకుందాం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి మరీ సిమ్లో పెట్టక్కర్లేదు కొంచెం పసుపు వేసేసి కలుపుదామండి ఒకసారి దాంట్లోనే సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కారం వేసుకుందామండి కలర్ఫుల్గా వచ్చేస్తుంది ఇంకా కారం కూడా వేసాం కదా ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి కుర్మాలోకి వంకాయ కుర్మా కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి
సో రెండు స్పూన్లు కారం వేసేసుకోండి. అదంతా కలిపేసేసుకొని కొంచెం ఉడకనిద్దామండి. అంతే కొంచెం మరీ పల్చగా కాకుండా దగ్గరికి రావాలి కదా, అందుకని కొంచెం సేపు అలా ఉడకనిద్దాము. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి అటు పెట్టేయండి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే వంకాయలు కట్ చేసేసుకుందాం. ఈ వంకాయలు ఉప్పు వేసిన వాటర్లోకి కట్ చేసుకోవాలండి, లేకపోతే కలర్ వస్తుంది. ఆ ముందున్న తొడిమలు ఉంటాయి కదా వంకాయకి, అది మొత్తం తీయకుండా కొంచెం కట్ చేసుకొని నాలుగు పార్ట్లుగా కట్ చేసుకోవాలండి. చివరిదాకా కట్ చేయకండి, కాయ కాయ అలాగే ఉండాలంటే మొత్తం చివరిదాకా కట్ అవ్వకూడదండి. వంకాయలు తొడిమ అలాగే ఉంచుతున్నాం కాబట్టి మనకి కాయ విడిపోకుండా అలాగే ఉంటుందండి. తొడిమలు సాంతం తీయకూడదండి, సాంతం తీస్తే విడిపోతుందండి ఆ కాయ. సో మనం తొడిమలు ఉంచుకొని కట్ చేసుకోవాలండి. నాలుగు పార్ట్లుగా పుచ్చులు లేకుండా చూసుకోవాలండి. వంకాయల్లో కొంచెం పుచ్చులు వస్తూ ఉంటాయి కదా, లేకుండా చూసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు అవి ఆల్రెడీ మనకి గ్రేవీ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు దాంట్లోకి మనం ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలని దాంట్లో వేసేద్దామండి గ్రేవీలో. గ్రేవీతో పాటు వంకాయలు కూడా ఉడికిపోతాయండి. వంకాయలు తొందరగా మగ్గుతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు మనకి. సో కట్ చేసి పెట్టుకున్న అన్ని వంకాయలు మనం ఆ గ్రేవీలో వేసేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకుందాం. కలిపేసి మూత పెట్టేద్దామండి, కాసేపు మగ్గనిద్దాం. ఇంకొంచెం మగ్గితే బాగుంటుందండి కదా. కొన్ని కాయలు ఇంకా మనకి కలర్ మారినట్టు కనిపించట్లేదు కదా, సో కాసేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి, మగ్గిపోయినట్టు మనకి కలర్ మారినట్టు తెలుస్తున్నాయి చూడండి. ఆ గ్రేవీ అంతా వంకాయలకి చక్కగా పట్టేస్తుందండి, ఉడికిపోయినాయి కదా వంకాయలు. ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. కూర్మాలోకి మసాలా వేస్తేనే బాగుంటుందండి గరం మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక ముందే వేసేసుకోండి అది వాడేవాళ్ళు, లేకపోతే అది స్కిప్ చేసేయండి. ఇష్టమైన వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోండి, ఎక్కువ కాదు, కొంచెం లైట్గా వేసుకుంటే ఏంటంటే కమ్మగా ఉంటుందండి. ఈ కూర్మాలు లాంటివి ఎక్కువైతే తీయగా ఉంటుంది, కానీ లైట్గా కొంచెం వేస్తే మనకి తీపిదనం ఏం తెలియదండి, కమ్మగా ఉంటుంది. అది కూడా వేసేసి కలిపేసి తర్వాత కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసేసుకోండి. మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుందన్నమాట అందుకోసం. రెడీ అయిపోయిందండి చూసారా, కమ్మటి కూర్మా వంకాయ కూర్మా రెడీ. ఇది మనం ఆ రైస్తోనే కాదండి, బిర్యానీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.